బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ మీమ్. మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదిలి వేయబడతామని, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా? వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లా తెలుసుకుంటాడు. దుష్కార్యాలకు పాల్పడేవారు మా అదుపు నుండి తప్పించుకుని పోగలమని భావిస్తున్నారా? ఏమిటి, ఎటువంటి చెడ్డ తీర్మానాలు చేసుకుంటున్నారు వారు? అల్లాహ్ను కలుసుకోవాలని ఆశిస్తున్న వారెవరైనా సరే అల్లాహ్ నిర్ధారించిన ఆ ఘడియ తప్పక రానున్నది అని వారు గ్రహించాలి. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. సాధన చేసే ప్రతి ఒక్కడూ తన స్వయం కోసమే సాధన చేస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ లోకవాసుల అక్కర లేనివాడు. ఎవరైతే విశ్వసించి సున్నత్ ప్రకారం మంచి పనులు చేస్తారో వారి నుంచి మేము వారి పాపాలను దూరం చేస్తాము. వారు చేసిన సత్కర్మలకు గాను వారికి అత్యుత్తమ ప్రతిఫలం ఇస్తాము. తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలని మేము మానవునికి తాకీదు చేశాము. అయితే వారు గనక నీకు తెలియని వాటిని నాకు సాటిగా కల్పించమని నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు వారి మాట వినకు. మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీరు చేసే పనుల వాస్తవికతను మీకు తెలియజేస్తాను. మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారిని మేము సజ్జను లైన మా దాసులలో చేర్చుకుంటాము. జనులలో కొందరు మేము అల్లాహ్ను విశ్వసించాము అని పైకి మాత్రం చెబుతారు, కానీ అల్లాహ్ మార్గంలో ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రజల తరఫున పెట్టబడిన బాధను దైవ శిక్షగా తలపోస్తారు. మరి నీ ప్రభువు తరఫున తోడ్పాటు అందితే మాత్రం మేము మీతోనే ఉన్నామండి అని అంటారు. లోకవాసుల ఆంతర్యాలలో ఏముందో అల్లాహ్కు తెలియదా? ఏమిటి, సిసలైన విశ్వాసులెవరో అల్లాహ్ తేల్చుతాడు, ఇంకా కపటులెవరో కూడా ఆయన తప్పకుండా తెలుసుకుంటాడు. అవిశ్వాసులు విశ్వసించిన వారితో, మీరు మా మార్గాన్ని అనుసరించండి, మీ పాపాలను మేము మోస్తాం అని అన్నారు. వాస్తవానికి వీళ్ల పాపాలలో దేన్ని వారు మోయరు. వారు పచ్చి అబద్ధాల కోరులు. కాకపోతే వారు తమ పాపాల బరువును మాత్రం మోస్తారు, తమ బరువులతో పాటు మరిన్ని బరువులు కూడా మోస్తారు. ఇంకా వారు కల్పించే అభూత కల్పనలను గురించి ప్రళయ దినాన వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. మేము నూహు అలైహిస్సలాం ను అతని జాతి వైపునకు పంపాము. అతను వారి మధ్య 50 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తరువాత వారిని తుఫాను ముట్టడించింది, ఎందుకంటే వారు దుర్మార్గులుగా ఉన్నారు. మరి మేము అతన్ని, ఓడలోని వారిని కాపాడాము. ఇంకా ఆ సంఘటనను మేము సమస్త లోకవాసులకు గుణపాఠం గరిపే సూచనగా చేశాము. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు, అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు భయపడుతూ ఉండండి. మీరు గనక గ్రహించగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. మీరు అల్లాహ్ను వదలి ఈ విగ్రహాలను పూజిస్తున్నారే, మీ అంతటా మీరు అసత్యాలను అల్లుతున్నారు. వినండి, అల్లాహ్ను కాదని మీరు వేటినైతే పూజిస్తున్నారో మీకు ఉపాధిని సమకూర్చే అధికారం వాటికి లేదు. కాబట్టి జీవనోపాధి కోసం మీరు దైవ సమక్షంలోనే అర్థించండి, ఆయన్ని మాత్రమే ఆరాధించండి, ఆయనకే కృతజ్ఞతలు చెల్లించండి. ఎట్టకేలకు మీరు ఆయన వద్దకే మరలించబడతారు. ఒకవేళ మీరు ధిక్కరించే పక్షంలో మీకు పూర్వం గతించిన సమాజాలు కూడా ధిక్కరించాయి అన్న సంగతిని మరువకండి. విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత. అల్లాహ్ ఏ విధంగా సృష్టిని మొదలెడుతున్నాడో వారు చూడటం లేదా? మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. వారికి చెప్పు, భూమిలో సంచరించండి, అల్లాహ్ ఏ విధంగా సృష్టిని మొదలెట్టాడో కాస్త చూడండి, మరి అల్లాహ్ ఏ మలిసారి పునరుజ్జీవనం కూడా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు. తాను కోరిన వారిని ఆయన శిక్షిస్తాడు, తాను కోరిన వారిని కనికరిస్తాడు. అందరూ ఆయన వైపునకే మరలించబడతారు. మీరు భూమిలో గానీ ఆకాశంలో గానీ అల్లాహ్ను అశక్తుణ్ణి చేయలేరు సుమా. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడు గాని సహాయకుడు గానీ లేడు. ఎవరైతే అల్లాహ్ ఆయతులను ఆయనను కలవటాన్ని త్రోసిపుచ్చుతారో వారే నా కారుణ్యం పట్ల ఆశ వదులుకున్నవారు. వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది. మరి అతని ఇబ్రాహీము జాతివారు ఇతన్ని చంపేయండి లేదా ఇతన్ని కాల్చేయండి అని అన్నారు.
అంతకుమించి వారి దగ్గర ఏ సమాధానము లేకపోయింది. ఎట్టకేలకు అల్లాహ్ అతన్ని అగ్ని నుంచి కాపాడాడు. విశ్వసించే జనుల కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఇబ్రాహీము వారితో ఇలా అన్నాడు, మీరు అల్లాహ్ను వదలి విగ్రహాలను ఆశ్రయించారు. మీ పరస్పర ప్రాపంచిక స్నేహ సంబంధాల ప్రాతిపదికపైనే మీరు ఇదంతా కల్పించుకున్నారు. కానీ ప్రళయదినాన మీరంతా ఒండొకరిని తిరస్కరిస్తారు, ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీ నివాసమవుతుంది. అక్కడ మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. అప్పుడు లూతు అలైహిస్సలాం మటుకు అతన్ని విశ్వసించాడు. అతనిలా అన్నాడు, నేను నా స్వస్థలం నుంచి నా ప్రభువు వైపునకు ప్రస్థానం చేస్తాను. ఆయన గొప్ప శక్తిమంతుడు, వివేకవంతుడు. మరి మేము అతనికి ఇబ్రాహీముకు, ఇస్హాక్, యాకూబు అలైహిముస్సలాం లను ప్రసాదించాము. అతని సంతతిలో మేము ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. మరి మేము అతనికి ప్రపంచంలో కూడా అతని మంచి ప్రతిఫలాన్ని ఒసగాము. పరలోకంలో కూడా అతడు సజ్జనులతో చేరి ఉంటాడు. లూత్ అలైహిస్సలాం ను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. అతను తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు, మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే. ఏమిటి, మీరు పురుషుల వద్దకు పోయి పాడు పని చేస్తారా? దారిని మూసేస్తారా? మీరు మీ సమావేశాల్లోనే నిస్సిగ్గుగా నీతిబాహ్యమైన పనులకు ఒడిగడతారా? దీనికి సమాధానంగా అతని జాతి వారు, సరే, నువ్వు సత్యవంతుడవే అయితే మాపైకి దైవశిక్షను తీసుకురా అని అనటం తప్ప మరేమీ చెప్పలేకపోయారు. అప్పుడు లూత్, ప్రభు, ఈ అల్లరి మూకకు వ్యతిరేకంగా నాకు సహాయపడు అని అభ్యర్థించాడు. మేము పంపిన దూతలు శుభవార్తను తీసుకుని ఇబ్రాహీము అలైహిస్సలాం వద్దకు చేరుకున్నప్పుడు ఈ పట్టణ వాసులను మేము నాశనం చేయనున్నాము. నిశ్చయంగా ఇక్కడి వాళ్ళు పరమ దుర్మార్గులుగా తయారయ్యారు అని చెప్పారు. కానీ అక్కడ లూత్ ఉన్నాడు కదా అని ఇబ్రాహీము సందేహపడ్డాడు. అక్కడ ఉన్న వారెవరో మాకు బాగా తెలుసు. మేము అతని భార్యను తప్ప అతన్ని, అతని ఇంటివారిని కాపాడుతాము. ఆ స్త్రీ మాత్రం వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది అని దైవదూతలు చెప్పారు. మరి మా దూతలు లూత్ అలైహిస్సలాం వద్దకు చేరుకున్నప్పుడు అతను వారిని చూసి ఆందోళన చెందాడు, లోపలే కుమిలిపోయాడు. అప్పుడు వారిలా అన్నారు, నువ్వు భయపడకు, కలత చెందకు. మేము నీ భార్యను తప్ప నిన్ను, నీ పరివారాన్ని కాపాడుతాము. ఎందుకంటే ఆమె శిక్షను అనుభవించటానికి వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది. మేము ఈ పట్టణవాసులపై వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము. ఆ విధంగా మేము ఆ పట్టణాన్ని బుద్ధిజీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా చేశాము. ఇంకా మద్యన్ వైపునకు మేము వారి సోదరుడైన షుయబు అలైహిస్సలాం ను పంపాము. అతనిలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి, అంతిమ దినాన్ని ఆశించండి, భూమిలో అలజడిని సృష్టిస్తూ తిరగకండి. అయినా వారు ఆయన్ని ధిక్కరించారు. ఎట్టకేలకు భూకంపం వారిని కబళించింది. వాళ్ళు తమ ఇండ్లలో కూర్చున్న వారు కూర్చున్నట్లే చచ్చి ఉండిపోయారు. ఆత్ సమూద్ వారిని కూడా మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాల గురించి మీకు తెలిసిందే. షైతాను వారికి వారి దురాగతాలను అందమైనవిగా చేసి చూపాడు. వారు నిశిత దృష్టి గల వారైనప్పటికీ షైతాను వారిని సన్మార్గం నుంచి అడ్డుకున్నాడు. హారూన్, ఫిరౌన్, హామానులను కూడా మేము నాశనం చేశాము. వారి వద్దకు మూసా స్పష్టమైన సూచనలను తీసుకువచ్చాడు. అయినా సరే వారు భూమిలో అహంకారంతో విర్రవీగారు. కానీ ఎంత విర్రవీగినా మమ్మల్ని మించిపోలేకపోయారు. మరి వారిలో ప్రతి ఒక్కడిని మేము అతని పాపాలకు గాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై మేము రాళ్ల వాన కురిపించాము. వారిలో మరి కొందరిని భయంకరమైన శబ్దం ద్వారా మట్టు పెట్టాము. వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము. వారిలో కొందరిని మేము ముంపుకు గురిచేశాము. అకారణంగా అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాడు. నిజానికి వాళ్లే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అల్లాహ్ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగు లాంటిది. అది, సాలెపురుగు కూడా తన కోసం ఓ ఇల్లు కట్టుకుంటుంది. మరి వాస్తవానికి ఇండ్లన్నింటికంటే అత్యంత బలహీనమైనది సాలెపురుగు ఇల్లే. ఈ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండు. వారు ఆయన్ని కాదని ఎవరెవరిని పిలుస్తున్నారో వాటిని గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ఆయన అపార శక్తిమంతుడు, వివేచనాపరుడు.
ప్రజలకు బోధపరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు. అల్లాహ్ ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా పరమార్థం దృష్ట్యా సృష్టించాడు. విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. ఓ ప్రవక్త, నీ వైపుకు పంపబడిన వహీ చేయబడిన గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లా స్మరణ చాలా గొప్ప విషయం అన్న సంగతిని మరువరాదు. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో వాదులాడటం సమంజసమే. మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్ని, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడు, మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే. మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము అని స్పష్టంగా చెప్పేయండి. మరి ఇదే విధంగా మేము నీ వైపునకు మా గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల పూర్వం మేము గ్రంథం ఒసగబడిన వారు దీనిని విశ్వసిస్తారు. వీరిలో మక్కా ముష్రిక్కులలో కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. అవిశ్వాసులు మాత్రమే మా ఆయతులను త్రోసిపుచ్చుతారు. ఓ ప్రవక్త, ఇంతకు ముందు నువ్వు ఏ గ్రంథాన్ని చదివిన వాడవు కావు, ఏ గ్రంథాన్ని నీ కుడిచేత్తో వ్రాసిన వాడవు కావు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ఈ మిథ్యావాదులు నీ విషయంలో సందేహానికి లోనయ్యేవారే. అసలు ఇవి ఈ ఖురాన్ వచనాలు జ్ఞానం ఒసగబడిన వారి హృదయాలలో పదిలమై ఉన్న స్పష్టమైన ఆయతులు. మా ఆయతులను దుర్మార్గులు తప్ప మరెవరూ త్రోసిపుచ్చరు. ఇతని ప్రభువు తరఫున ఇతనిపై కొన్ని నిదర్శనాలు మహిమలు ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అన్నారు. నిదర్శనాలన్నీ అల్లాహ్ వద్ద ఉన్నాయి. నేను స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే అని వారికి చెప్పు. మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అది వారికి చదివి వినిపించబడుతోంది. విశ్వసించేవారి కొరకు ఇందులో కారుణ్యము ఉంది, హితబోధ కూడా ఉంది. ఏమిటి ఇది? వారికి సరిపోదా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నాకు మధ్య సాక్షిగా అల్లా చాలు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలుసు. అసత్యాన్ని నమ్మి అల్లాహ్ను తిరస్కరించిన వారే తీవ్రంగా నష్టపోయేవారు. వాళ్ళు శిక్ష కోసం నిన్ను తొందర పెడుతున్నారు. నా తరఫునే గనక ఒక సమయం నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఈ పాటికి శిక్ష వీళ్ల వద్దకు వచ్చి ఉండేదే. వారికి తెలియని స్థితిలో అది వారిపై అమాంతం వచ్చి పడటం ఖాయం. వారు శిక్ష కోసం హడావిడి చేస్తున్నారు కదూ. ఎట్టి పరిస్థితిలోనూ నరకం అవిశ్వాసులను ముట్టడించనున్నది. ఆ రోజు శిక్ష వారిపై నుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు అల్లాహ్ వారితో, మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి అని అంటాడు. విశ్వసించిన ఓ నా దాసులారా, నా భూమి ఎంతో విశాలమైనది, కనుక మీరు నన్నే ఆరాధించండి. ప్రతి ప్రాణి మరణం రుచి చూడవలసిందే. మరి మీరంతా నా వైపునకే మరలించబడతారు. ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి మేము స్వర్గంలోని ఎత్తైన మేడలలో చోటు కల్పిస్తాము. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సదాచరణ చేసిన వారికి లభించిన ఈ ప్రతిఫలం ఎంత మంచిది. వారు సహనం వహించినవారు, తమ ప్రభువునే నమ్ముకున్నవారు. ఎన్నో జంతువులు తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికి మీకు కూడా అల్లాహ్ ఏ ఉపాధిని ఇస్తున్నాడు? ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. భూమ్యాకాశాలను సృష్టించినవాడెవడు? సూర్యచంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసినవాడెవడు అని నువ్వు వారిని అడిగితే అల్లాహ్ ఏ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు వారు సత్యం నుంచి ఎలా తిరిగిపోతున్నారు? అల్లాహ్ తన దాసులలో తాను తలచిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు, తాను తలచిన వారికి పరిమితంగా ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా భూమిని, అది చచ్చిన తరువాత బ్రతికించినదెవరు అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే అల్లాహ్ ఏ అని వారి నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాహ్కే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు. ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోదం తప్ప మరేమీ కాదు. అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలైన జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బాగుండు. మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు తమ ఆరాధనను అల్లాహ్కే ప్రత్యేకించుకుని కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు.
తరువాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు. మా అనుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తూ సుఖ సౌఖ్యాలను జుర్రుకోవటానికి వారిలా ప్రవర్తిస్తున్నారు. మరి వారు అతి త్వరలోనే దీని పర్యవసానం తెలుసుకుంటారు. ఏమిటి, మేము హరంను, మక్కా పుణ్యక్షేత్రాన్ని సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి చూడబోతే వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. ఏమిటి, ఇప్పటికీ వారు అసత్యాన్నే నమ్మి దైవానుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారా? అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినప్పుడు దాన్ని ధిక్కరించేవానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటి, అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకంలో ఉండదా? ఎవరైతే మా మార్గంలో బాధలు భరిస్తారో వారికి మేము తప్పకుండా మా మార్గాలు చూపుతాము. నిశ్చయంగా అల్లాహ్ సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.